కాగితరహిత సమావేశాలకు ఏపీ కేబినెట్ సన్నద్దమవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై సీఎం చంద్రబాబు ఎంత ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గతంలో చంద్రబాబు కాగితరహిత ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విధానాన్ని పునరుద్దరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇకపై జరిగే కేబినెట్ సమావేశాలన్నీ కాగితరహిత విధానంలో జరుగుతాయని మంత్రులకు తెలిపారు. చంద్రబాబు తొలుత 2014లో ఈ కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టింది. కాగా కేబినెట్ సమావేశం అంటే చాలు, ఆయా అంశాల ఆధారంగా అధికారులు కనీసం 40 సెట్ల పత్రాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కాగితరహిత ఈ కేబినెట్ సమావేశంలో పరిస్థితి కనిపించదు. ఎంచక్క మంత్రుల ఐప్యాడ్లకే సమావేశం అజెండా వివరాలన్నీ అప్లోడ్ చేస్తారు. ఈ విధమైన హైటెక్ కేబినెట్ సమావేశాలతో పెద్ద మొత్తంలో ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కేబినెట్ నోట్స్ బయటికి లీక్ కాకుండా ఈ కేబినెట్ విధానం ఉపకరించనుంది. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి 8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ వై మదన్ మోహన్ రెడ్డిని లంచం వ్యవహారంలో వలపన్ని అరెస్టు చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ వెల్లడించారు. ధరణి పోర్టల్లోని నిషేధిత భూముల జాబితా నుంచి 14 క్వింటల్ల భూమిని తొలగించడానికి వారు 8 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ పట్టుబడకుండా లంచం తీసుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ వారి ఎత్తుగడలను తాము చిత్తు చేశామని ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ తెలిపారు. రుణమాఫీ రైతు బంధుపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్దమా అని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు వారి తరపున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎన్నో హామీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో 30 లక్షల మందికి రైతు రుణమాఫీ జరగలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని, కాబట్టి ఇప్పుడే వెళ్లి రుణాలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని గుర్తు చేశారు. అలాగే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ ఇప్పటి వరకు దానిని ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏ హామీని నెరవేర్చడం లేదన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని అదో పండుగలాగా ఎవరు చేయనట్టుగా ఈయన మాత్రమే చేస్తున్నట్టుగా రైతాంగం మొత్తం ఒకసారి ఆత్మహత్యలు ఆగినట్టుగా రైతాంగానికి మొత్తం ఏదో ఎలిగబెట్టినట్టుగా చెప్పుకొని దీన్ని నెల రోజులలో చేస్తా. ఫస్ట్ విడతగా 100,000 రూపాయలలోపు, రెండవ విడతగా 150,000 రూపాయలలోపు, మూడవ విడతగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేపటికి 15వ తారీఖు డేట్ అవుతుంది. ఈ మొట్టమొదటి 100,000 రూపాయలలోపు రుణమాఫీ 11,50,000 మందికి అందాదగా 11,50,000 మందికి రుణమాఫీ చేసింది. వీళ్ళు ఇచ్చింది 6,095 కోట్లు. జనరల్గా తెలంగాణలో చిన్న కమతాలు ఉంటాయి, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల ఫార్మర్లు ఎక్కువ ఉంటారు, నంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. అంటే వీళ్ళు 6,095 కోట్ల రూపాయలు ఇచ్చింది, 11,50,000 ఫార్మర్లకు ఇచ్చింది. ఆ తదుపరి రెండో విడతగా 1,49,000 లోపు, 1,50,000 కూడా కాదు, 1,49,000 వరకు మళ్ళీ వీళ్ళు ఇచ్చింది ఇంకొక 6,000 కోట్లు. ఫార్మర్ సంఖ్య 6 లక్షలు. అంటే ఈ 6 లక్షలు ప్లస్ ఈ 11,50,000 దాదాపు 18 లక్షలు, కొంచెం తక్కువ 18 లక్షల మందికి 1,49,000 లోపున్న రుణాలకు వీళ్ళు పే చేసిన డబ్బు 12,100 కోట్లు. అంటే వీళ్ళు చెప్పిన 49 లక్షలలో కూడా ఇప్పటి వరకు వీళ్ళు 2 విడతలుగా ఇచ్చింది 18 లక్షల లోపు మాత్రమే. అంటే ఇంకొక 30-31 లక్షల మంది ఫార్మర్లకు వీళ్ళు రుణమాఫీ చేయాలి. కానీ 150,000 నుంచి మొదలుపెట్టి 2 లక్షల వరకు నాకు తెలిసి 6 లక్షల ఫార్మర్స్కి ఉండే ఆస్కారం లేదు. పైకి పోతున్నా కూడా తగ్గుతుంది. 100,000 రూపాయల లోపు అయితేనేమో 11,50,000 మంది వచ్చిండ్రు.
కమిషన్ల కోసం ప్రాజెక్టులకు పేర్లు మార్చి రీడిజైన్ చేశారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ చేపట్టిన రాజీవ్ ఇందిరా ఎత్తిపోతలకు సుంకిసులుగా పేరు మార్చి రీడిజైన్ చేశారని చెప్పారు. రాజీవ్ ఇందిరా ప్రాజెక్టులతో 2,000 కోట్లతో 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. 19,000 కోట్లతో సీతారామ నిర్మించారని, కమిషన్ల కృతితో సీతారామ ఎస్టిమేషన్ పెంచారని ఆరోపించారు ఉత్తమ్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పంపుల స్విచ్ ఆన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్నాం. మరో విషయం నేను మీకు ఆలోచిస్తున్నా, ఈ ప్రాజెక్ట్ విషయంలో కొంత బ్యాక్గ్రౌండ్, కొంత పూర్వ వివరాలు కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళ హ్యామ్లో ఇరిగేషన్ షాక్ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నాశనం చేయడమే కాకుండా మేము దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం. నేను మళ్ళీ చెప్తున్నాను, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ 3 పంపులు కూడా ఆన్ చేయబోతున్నాము. మేము ఈ ప్రాజెక్ట్ని 15th August 2026కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాము. ఇది మా ప్లాను. నేను మొదటి నుంచి కూడా ఇదే ఫిగర్స్, ఇదే విషయాలు మాట్లాడుతున్నాను. మేము December 7, 2023న ప్రమాణ స్వీకారం చేసాం. గత 7 నెలలుగా అందులో 3 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో పోయింది. మాకున్న ఈ తక్కువ సమయంలో ఇరిగేషన్ శాఖని గాడిలో పెట్టడానికి, కొంత సిస్టమ్స్ తీసుకురావడానికి, కొంత ప్రయారిటైజ్ చేసి ప్రాజెక్ట్స్ ని ఒక క్రమబద్ధీకరించి సిస్టమేటిక్ గా ముందు పోవాలని నేను చూస్తుంటే రకరకాల విమర్శలు. మీరు ఓవరాల్ ఇరిగేషన్ సెక్టర్ ను ఒకసారి గమనిస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81. బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూలిన పంప్ హౌస్ రిటైరింగ్ వాళ్లను పరిశీలించింది. కూలిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంది. సుంకిసాల ఘటన జరిగి 12 రోజులవుతున్నా ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. గుత్తేదారుని కాపాడుకోవడం కోసమేనా అని ప్రశ్నించారు. అధికారులు అనుమతి లేకుండా గుత్తేదారు టన్నెల్ ఓపెన్ చేశారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అతి చిన్న నష్టం జరిగిందని మంత్రులు చెబుతున్నారని, ఎలాంటి నివేదిక రాకుండానే అతి చిన్న నష్టం వాటిల్లిందని ఎలా చెప్పగలరన్నారు. షిఫ్ట్ బంద్ కావడం వల్ల వందలాది ప్రాణాలు కాపాడుకోగలమన్నారు. లేకపోతే వందలాది మంది ప్రాణాలు కోల్పోయేవారని వాపోయారు. మెగా కంపెనీ నాసిరకం పనులు చేస్తుందని ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి అనేక సార్లు ఆరోపించి, ఇప్పుడు మెగా కంపెనీకి ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని విమర్శించారు. సంఘటన ఈ రోజుకి 12 రోజులు అవుతున్నది. సోషల్ మీడియాలో వచ్చే వరకు 8 రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడం కోసమా, ఆయన తప్పిదాలను వెనుక వేసుకురావడం కోసమా, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సుగ్గిసాల సంఘటన గతంలో 2009లో అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 300 కోట్లతో నిర్మాణం చేయాల్సినటువంటి ఈ సుంకిసాల, మరి 2021లో దాన్ని 1500 కోట్ల రూపాయలతోటి దానికి అనుగుణంగా మళ్ళీ వ్యయం మార్చి 2215 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచుకొని మరి టెండర్ ద్వారా సంపాదించామని చెప్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు ఈరోజు మరి ఎవరి పర్మిషన్ తోటి మీరు
ఆ టన్నెల్ ఓపెన్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ అధికారులను అడిగితే మాకు తెలియదు, మా పర్మిషన్ లేకుండానే టన్నెల్ ఓపెన్ చేయడం వల్ల కూలిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈపీసీ సిస్టంలో మీరు ఇష్టానుసారంగా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మా టెండర్ సిస్టంలో అధికారుల పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేసే అధికారం మీకు లేనప్పటికీ, పూర్తిగా మీ తప్పిదమైనప్పటికీ మీరు ఎందుకోసం ఈ టన్నెల్ని ఓపెన్ చేశారు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా వాటర్ బోర్డ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ సివరేజ్ కంపెనీ బోర్డు వాళ్ళు ప్రాథమికంగా ఇది మెగా కంపెనీ తప్పిదమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో రౌడీజం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇవాళ నీతులు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక కుల ప్రస్తావన తెస్తున్నారంటూ అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రగోల్డ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి చెప్పుకొచ్చారు. తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలై వాళ్ళు దొరికిపోతే మరి ఈరోజు కులాల గురించి, మతాల గురించి, వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జోగి కుటుంబం ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు. వారి హయాంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కానీ లేదా వారిలో ఒక చైతన్యం నింపుకొచ్చి వారికి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడాలి, అడ్డదారులైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్. ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి, వెలుగులోకి వస్తా ఉన్న అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఉదయాన్నే ఆయన మాట్లాడుతూ నోటికొచ్చినాడు అంటే ఇంకా కూడా అబద్ధాలు, ఎందుకంటే అబద్ధాల పునాదిని ఒప్పుటువంటి పార్టీ కాబట్టి, ఆ ట్రైనింగ్ అయినటువంటి పార్టీ కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు, నిరూపిస్తారా అడుగుతారు తప్పకుండా చర్చకు ఎక్కడికైనా కూడా. ఎందుకంటే ఆల్రెడీ మా అధికారిని, అధికారులందరూ కూడా మీతో చర్చించే కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఒక అగ్రికల్చర్ యజమాని పెట్టే కేసు విధమైన మీద అవ్వచ్చు, డబుల్ రిషన్ అవ్వచ్చు, మీరు చేసుకున్నటువంటి రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి కార్యక్రమం వచ్చి ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నిరూపింపబడ్డాయి. కాబట్టే ఈ రోజున మీ మీద కానీ, మీ పుత్రత్వం మీద కానీ, మీ బాబాయ్ గారి మీద కానీ కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రెడ్ బుక్ అంటున్నారు, నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతూ ఉన్నాం. మీరు కానీ, మీరు ఎమ్మెల్యేలు కానీ గత 5 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసిన. అంబాపురం అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆయన పైన కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్ను, సర్వేయర్ రమేష్ను అరెస్ట్ చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ను మార్చారని, పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడి అటాచ్మెంట్లోనే ఉన్నాయని, వ్యవహారానికి సంబంధించి సీఐడి అధికారుల నివేదిక కూడా పరిశీలిస్తామని సోమిల్లత పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని, సీఐడి ఏసీబీ విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు ఇస్తామని వివరించారు. వాళ్ళని దగ్గర నుంచి అటాచ్మెంట్ ఆర్డర్స్ అవి తెప్పించుకుని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అది తెప్పించుకొని, అసలు వాళ్ళ కంటెంట్స్ ఏంటి, కేసులో కంటెంట్స్ ఏంటి అది తెప్పించుకొని ఫర్దర్గా ఇందులో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు వాళ్ళని అడుగుతాం.
అడిగి వాళ్ళు ఏమైనా అంటే డీజీ గారు పర్మిషన్తో ఏమైనా క్లబ్ చేస్తారా లేకపోతే ఫర్దర్గా ఏంటి అనేది సుపీరియర్స్ పర్మిషన్ తీసుకుని వెళ్తాం. అందులోనే ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు దేని మీద రిజిస్టర్ చేశారు, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటి, మేము రిజిస్టర్ చేసింది వాళ్ళు రిజిస్టర్ చేసింది ఒకటేనా, వెరిఫై చేసుకోవాలి ముందు. యాక్చువల్గా మేము కట్టిన కేసులో ఇనీషియల్గా యాజ్ పర్ ఎంక్వైరీ రిపోర్ట్ 5 నిందితులు, ప్రస్తుతానికి 2 అరెస్ట్ చేశాము, అది కూడా ముందు ఫర్దర్గా చెప్తాం. అంటే మీరు పేర్లు వచ్చాయి అంటే ఎలా వచ్చాయో మా నాకు తెలియదు, మా పేర్లు అయితే 5 మేమైతే ఇనీషియల్గా మా ఎఫ్ఐఆర్లో అయితే 5 పేర్లే ఉన్నాయి. మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ బట్టి ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారో అందరినీ ఇంక్లూడ్ చేస్తాం. అంటే యాక్చువల్గా ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ పిలిపించాము, ఎవరైతే కేసులో అక్యూజ్డ్గా సైట్ అవుతారో అందరినీ ఫర్దర్గా యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేస్తాం. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటుంది, ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ చేయం. అవును, యాక్చువల్గా ఇందులో అబ్బా వెంకట శేష నారాయణ గారు 2 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన దాని మీద ఆయన వాళ్ళు ఇనీషియల్గా ఒక అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది, అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు. దాని మీద ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ని మాకు ఫార్వర్డ్ ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేస్తే ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే ఫర్దర్గా ఉంటుంది. సబ్మిట్ చేస్తారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ కాలువలకు భూసేకరణ కూడా చేయలేదన్నారు ఉత్తమ్. సీడబ్ల్యూసీ పర్మిషన్ తామే తెచ్చామని కేటీఆర్ చెబుతున్నాడు, కానీ ఈ రోజు వరకు సీడబ్ల్యూసీ పర్మిషన్ పూర్తిస్థాయిలో రాలేదన్నారు. బీఆర్ఎస్వి అన్ని అబద్దపు ప్రచారాలేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు. సీతారామ మోటార్లు బిగించింది తామేనని చెప్పారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సెప్టెంబర్ 2 ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ వల్ల నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాసరాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఆర్అండ్బి శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్ రంగారెడ్డి, మెదక్ సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలను పెంచి పోషిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య యుద్దంగా కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేయడం మాని సహకరించాలని పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాష్టం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న సీఎంపై గులాబీ నేతలు సామాజిక మీడియా వేదికగా బురద చెల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనల పేరుతో దుబాయ్ వెళ్లి సొంత పనులు చక్కబెట్టకుండా మీతో రేవంత్ పోలిక అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్టు చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు ఆది శ్రీనివాస్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే తమ పని ఖతమవుతుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బృందం అమెరికా పర్యటన విజయవంతమైనట్టుగా మీ అందరు చూస్తున్నారు. ఎందుకంటే దగ్గర దగ్గర 31,500 పెట్టుబడులు, 30,750 ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క పర్యటన అనేది జరిగింది. సో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కాగ్నిజెంట్, వాల్ష్ కర్రా, ఆర్సిఎం, ట్రైజిన్, హెచ్సిఏ హెల్త్ కేర్, తర్వాత వివెన్స్ ఫార్మా, చార్ల్స్ స్వాబ్, చాలా కంపెనీలు ఇలా అడోబ్ సిస్టమ్స్, అమ్గెన్ సిటిఓ గారు చీఫ్ టెక్నాలజీ డేవిడ్ రీస్ గారితో కూడా పర్సనల్గా కూర్చోవడం జరిగింది. అలాగే ఈక్విటీ పార్ట్నర్షిప్ సిఇఓ గారు సంస్థ సిఇఓ చెన్ వెంకట్ బుసా గారితో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా కలవడం జరిగింది. అలాగే జాయిటెస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారితో కూడా కలిసి, అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గురించి ఈ పర్యటనను చాలా మంది ఇక్కడ
తప్పుగా వక్రీకరించి అక్కడ ఏం జరుగుతలేవు, సీరియస్నెస్ లేదు అనేది ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి 8 నెలలు, 8 నెలల్లో 3 నెలలు మనకు ఎన్నికల కోడ్లో ఆ రోజు ఏమి డెవలప్మెంట్ కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకోలేని పరిస్థితి ఉండే మన మంత్రులది కానీ సీఎం గారు గారిది. ఇప్పుడు ఈ పర్యటనలలో మన ఐటీ శాఖ మంత్రులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా వచ్చిన 8 నెలల్లో 2వ సారి ఇది. ఇంతకుముందు జెనీవా పర్యటన చేసారు, ఇప్పుడేమో యుఎస్కి వెళ్ళారు. ప్రయత్నం ప్రతి విషయాన్ని అంటే సెక్రటేరియట్ లో కూర్చొని ప్రజాభవన్ గా ప్రగతి భవన్ ని ప్రజాభవన్ మార్చిన రోజు ఎల్బిన. తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వి కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం జాన్వికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి చేత ప్రసాదాలను అందజేశారు. గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి కళాశాలలో తంగలాన్ చిత్ర బృందం సందర్శించింది. స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో దర్శకుడు రంజిత్ రూపొందించిన తంగలాన్ ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హీరోయిన్ మాళవిక మోహనన్, బ్రిటిష్ నటుడు డానియల్ తో కలిసి విక్రమ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి విక్రమ్ డాన్స్ చేస్తూ జోష్ నింపారు. ఈ సందర్భంగా విక్రమ్, మాళవిక, మోహనన్ తో విద్యార్థులు సెల్ఫీలు దిగారు.
Thank you, Gayatri, for the wonderful sketch. What was the toughest part of your life? Coming here and trying to impress you all. Trying to make you love us and accept us. Thank you very much. Toughest is every role. Every role is... Independence Day in 3 days, no? 3 days. August 15th, please go watch it. And I hope you love the movie as much as we enjoyed making it.